Do you know how it feels to wake up from a beautiful dream? Or maybe waking up in someone else's dream? మైథిలి, నిన్న మీ మదర్ కాల్ చేశారు నాకు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట? పాపమే. మీ మదర్తో ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా? చాలా దూరంలో ఉన్నారు కదా, కాల్ చేసి మాట్లాడొచ్చు కదా? అండ్ డూ యూ నో వాట్ ద వర్స్ట్ పార్ట్ ఇస్? ఇట్స్ వెన్ యు ఆర్ బీయింగ్ లవ్డ్ అండ్ గివెన్ హోప్ బట్ జస్ట్ టు వానిష్ ఇన్ టు థిన్ ఎయిర్. నెక్స్ట్ వీక్ రిటర్న్ చేసేస్తాను మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మదిలి, గుర్తుపట్టావా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే మీరు వర్క్ చేసే హాస్పిటల్లోనే జాయిన్ చేశాం, గుర్తుపట్టావా? ఓ, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాడు, హీస్ ఫైన్. ఓకే దెన్, చాలా లేట్ అయిపోయింది, క్యాచ్ యు లేటర్, బాయ్. బాయ్. హలో, వెయిట్, నెక్స్ట్ టైం ప్లేస్ నేను చెప్తాను, అక్కడ మీట్ అవుదాం. హే, హాయ్. హాయ్. మైథిలికి ప్లేస్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అనుకున్నానే. ఓ, బై ద వే, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడండి, మీ హాస్పిటల్ దగ్గరలోనే. మీరు అసలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మైథిలి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు మీ పేరెంట్స్తో ఉండరా? హా, మమ్మీ హైదరాబాద్లో ఉంటారు, నేను నా ఫ్రెండ్తో ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాను. ఓకే, గుడ్. మీరేం చేస్తుంటారు? నేను రీసెర్చ్ స్టూడెంట్ అండి. ఓ, లిటరేచరా? ఏంటండి అలా అడిగారు? ఎప్పుడు చేతిలో బుక్స్ ఉంటాయి, ఆ రోజు మిమ్మల్ని చూసింది కూడా లైబ్రరీలోనే కదా. మీరు కూడా లైబ్రరీలోనే కనిపించారు కదా, మీరు మెడిసినే కదా? హా, మెడిసినే. నేను రీసెర్చ్ చేసేది కూడా మీ ఫీల్డ్. మెడిసినా? హా, మెడిసినే. అదేదో గవర్నమెంట్ ప్రాజెక్ట్లే. తనని కలిసిన సెకండ్ మీటింగ్లోనే తనేంటో అర్థమైంది, వెరీ జెన్యున్ అండ్ వెరీ హానెస్ట్. తను కూడా నాలానే లోన్లీనెస్లోనే హ్యాపీనెస్ చూసుకుంటాడు. I was falling in love with solitude. All I wanted was to stay away from people. From people who know me. From people who know my past. But I couldn't stand it anymore. Maybe that is why I let him into my world. I was learning that I could still smile. That I could be happy. That I could fall in love again. And maybe he was right. The first sound we hear, it had something to do with my life. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మతో దూరంగానే ఉన్నాను. ఆ దూరమే ఇప్పుడు ఉత్తేజని దగ్గరికి చేసింది. Maybe I was not falling in love with him. I was falling in love with myself. నా కూహ తెలిసినప్పటి నుంచి అమ్మ అనే పదంతో పరిచయం లేదు, అంతా డాడీనే చూసుకున్నారు. నీ పరిచయం తర్వాత అమ్మ అనే పదాన్ని పరిచయం చేశావు, థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. మీ మమ్మీ గురించి చెప్పావా అతనికి? లేదు, ముందు చెప్పు. ఐ థింక్ హీస్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఉత్తేజ్. ఉత్తేజ్, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఏంటో చెప్పు.
This is not the right way. Not now. Now I already feel better. And he was making me feel better. Making me feel safe. And it really hurts to miss him. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. బట్ నేనేం చేయగలను కేసులో? ఈరోజు నువ్వు నా ముందు కూర్చోడానికి ఇక్కడికి రావడానికి రీజన్? హీ వాజ్ మోర్ దాన్ ఎ ఫ్రెండ్. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే నీ దగ్గర అతని ఫోటో కానీ అడ్రస్ కానీ ఏమీ లేవు. ఓన్లీ తను నీకు టోటల్గా స్ట్రేంజర్. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్ట్రేంజర్స్. ఐ డోంట్ నో. తను నాకు స్ట్రేంజర్ కాదు. నా మనసుకి చాలా దగ్గరయ్యాడు. ఎవరితో షేర్ చేసుకోలేని పర్సనల్స్, నా ఫ్యామిలీ ఇష్యూస్ తనతో షేర్ చేసుకున్నాను. ఉత్తేజ్, నీకు ఒక విషయం చెప్పాలి. బట్ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నాకు భయంగా ఉంది. నీ దగ్గర నా పర్సనల్ సేవి ఉండకూడదు. మీ ఫ్యామిలీకి చెప్పావా ఏంటి మన మ్యాటర్? మీ ఫ్యామిలీలా కాదు మా ఫ్యామిలీ. మా మమ్మీ ప్రాస్టిట్యూట్. వాట్? చిన్నప్పుడే డాడీ చనిపోయారు. ఫ్యామిలీ లీడ్ చేయటం కోసమని మమ్మీ అడ్డదారులు తొక్కారు. అందుకే మా మమ్మీకి దూరంగా ఉంటాను. నీకు మీ మమ్మీ అంటే ఇష్టం లేదా? ఇష్టమే, కానీ అక్కడ నేచర్ నాకు ఇష్టం లేదు. అందుకే అందరికీ దూరంగా ఉంటున్నాను. డోంట్ వరీ మైథిలే, నేను చూసుకుంటానులే. నువ్వు చూసుకుంటావు, బట్ మీ డాడీకి మీ ఫ్యామిలీకి ఏం ఆన్సర్ చెప్తావు? మా ఫాదర్ బ్రాడ్ మైండెడ్, ఇలాంటివి అస్సలు పట్టించుకోరు. నేను చూసుకుంటానులే. ఇక ఫ్యామిలీ అంటావా? నాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు. రేపు నిన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. మన విషయం చెప్తాను. డిడ్ హీ టేక్ యూ హోమ్? డిడ్ హీ? ఆ రోజే తనని లాస్ట్ టైం చూసింది. ఇతని గురించి నేను ఇప్పటిదాకా చెప్పింది? అవును. ఐ నెవర్ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ మైథిలి. హిజ్ నేమ్ ఈజ్ నాట్ ఉత్తేజ్, హీస్ గౌతమ్. అండ్ ఎస్, ఐ నో హిమ్. హీ వాజ్ మై పేషెంట్ 3 ఇయర్స్ బ్యాక్. తను చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మని పోగొట్టుకున్నాడు. వాళ్ళమ్మ తప్ప ఎవరూ లేని గౌతమ్ ఆఖరికి తనను కూడా పోగొట్టుకున్నాక ఒంటరివాడయ్యాడు. హీ కుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ లాస్. తన మైండ్ని మ్యానిపులేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎవరూ లేని తనకి ఎవరో ఉన్నట్టు ఒకసారి మదర్ను ఊహించుకుంటాడు, ఒక్కోసారి ఫాదర్ను ఊహించుకుంటాడు. నీ దగ్గర ఫాదర్ గురించి చెప్పాడు. యాక్చువల్లీ తనకి ఎవరూ లేరు. తనకి నువ్వు హెల్ప్ చేసినట్టు ఊహించుకుని నీతో పరిచయం పెంచుకున్నాడు. బట్ వై మీ? All he wanted was to create and sustain a world. But thanna kavali, ekkadanna kavali, naku abaddham cheppina, mosam chesina, naku thanu kavali. Maithili koncham mature ga think chey. Nuvu kavali anukuntundi Uttejni, but he is Gautam. And for Gautam, you are a total stranger. Idu oka disease Maithili. His mind makes him forget everything, including you. He won't able to recollect.
ఉత్తేజ్, మైథిలి, ఎవ్రీథింగ్ లైక్ ఎ డ్రీమ్ విచ్ హీ కెన్ నెవర్ రికలెక్ట్. నేను నిన్ను జీవితాంతం మర్చిపోలేను. నా ఫీలింగ్స్ని హర్ట్ చేసినందుకు కాదు, హర్ట్ అయిన ఫీలింగ్స్తో లైఫ్ని ఎలా మూవ్ చేయాలో నేర్పినందుకు. ఒకరి జీవితంలో నుండి కొందరు కావాలని దూరం అవుతారు, మరికొందరు అనుకోకుండా దూరం అవుతారు, ఇంకొందరు తప్పనిసరిలో దూరం అవుతారు. ఎవరికి ఎవరు ఎంత దూరంలో ఉన్నా మదిలో జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుంటాయి.